Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నత్వాని మెడలో వైసీపీ కండువ, జగన్ ప్లాన్ అదిరిందిగా. ఏపీ నుండి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ స్వయంగా సీఎం జగన్ నివాసానికి వచ్చి తన మిత్రుడు నత్వానికి వైసీపీ కోటా నుండి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరారు. అప్పటికే అమిత్ షా సైతం ఇదే రకమైన సిఫార్సు చేయడంతో పార్టీ నేతలతో మంతనాల తరువాత జగన్ తమ పార్టీలో ఒకరిని పక్కన పెట్టి మరీ నత్వానికి రాజ్యసభ ఖరారు చేశారు. అయితే ఏకగ్రీవం అవుతాయని భావించిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నుండి వర్ల రామయ్య రాజ్యసభ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని ప్రకటించడంతో ఇప్పుడు ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ అండ్ ఇండస్ట్రియల్ ట్రబుల్ షూటర్ పరిమళ్ నత్వానిని వ్యూహాత్మకంగా ఫిక్స్ చేసేశారు. రాజ్యసభ సభ్యుడిగా బి ఫార్మ్ ఇవ్వడంతో పాటుగా జగన్ వేసిన ఎత్తుగడతో ఇప్పుడు కొత్త సమీకరణ తెర మీదకు వచ్చింది. ఇక నత్వాని సైతం జగన్కు జై కొట్టాల్సిందేనా అనే చర్చ మొదలైంది. వైసీపీ నుండి 4 రాజ్యసభ సభ్యులను ప్రకటించారు. ఆ 4 ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. వారికి సీఎం బి ఫారంలో అందజేయడంతో 4 ఒకేసారి అసెంబ్లీ కార్యదర్శి వద్ద తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే పరిమళ్ నత్వాని వైసీపీ మద్దతుగా స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎంపిక అవుతున్నారని ఇప్పటి వరకు ప్రచారం సాగింది. మిగిలిన 3 మాత్రమే అధికారికంగా వైసీపీ సభ్యులుగా ఉంటారని, దీంతో ఇప్పటికే రాజ్యసభలో ఉన్న 2 సభ్యులతో కలిసి వైసీపీ బలం 5 చేరుతుందని పార్టీ నేతలే లెక్కలు చెప్పారు. అనూహ్యంగా ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయంలో 4 రాజ్యసభ అభ్యర్థులకు బీ ఫార్మ్ ఇచ్చే సమయంలో నత్వాని మెడలో పార్టీ కండువా వేసి అధికారికంగా ఆయన్ను సైతం వైసీపీ సభ్యుడిగానే మిగిలిన 3 పాటుగా పరిగణించారు. పారిశ్రామికవేత్తగా ఉన్న నత్వాని మెడలో వైసీపీ కండువా స్వయంగా పార్టీ అధినేతగా ఉన్న జగన్ వ్యూహాత్మకంగానే వేసి పైకి చెప్పకపోయినా ఆయన్ను వైసీపీలో చేరినట్లుగా ఫిక్స్ చేసినట్లు కనిపిస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ఒక రకంగా వైసీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు నత్వాని ఎన్నికవుతారని భావించిన తాజా పరిణామాలు లోతుగా పరిశీలిస్తే ఆయన అధికారికంగా వైసీపీ అభ్యర్థిగానే పెద్దల సభలో కాలు పెడుతున్నారా అనే చర్చ మొదలైంది. అదే వైసీపీ నేతలు ఖరారు చేస్తే నత్వాని ఏపీ సీఎం జగన్ కోసం కీలక భూమిక పోషించాల్సి ఉంటుంది. అటు పారిశ్రామికంగానే కాకుండా ఇటు కేంద్ర పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా కేంద్రంకు ఏపీకి కేంద్ర పెద్దలు సీఎం జగన్ మధ్య వారధిగా వ్యవహరించాల్సిన బాధ్యత ఏర్పడింది. అయితే ఇప్పటికే నత్వాని సైతం తాను ఏపీ డెవలప్మెంట్ కోసం పూర్తిగా ఫోకస్ చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ సైతం ముగియడం, ఒకవేళ ఓటింగ్ జరిగినా ఈ 4 రాజ్యసభకు ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వైసీపీ కండువాతో నత్వాని కనిపించడం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చర్చకు కారణమయ్యే అవకాశం ఉంది.